కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత రైతులకు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తాళపాలెంలో ముంపుకు గురైన ప్రాంతాలను నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో కలిసి ఆమె పరిశీలించారు. ముంపు బాధితులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితులకు అవసరమైన త్రాగునీటిని భోజన సదుపాయాలను కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. స్వయం ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా చూడటం జరుగుతుంది. మరి ఈరోజు మంత్రి వాళ్ళు రావటం, వనిత గారు మరి నిడదోలు నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఈరోజు చూడబోతున్నారు. చూసి ఎక్కడైతే తక్షణ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి అధికారులకి చెప్పడం జరుగుతుంది. తుఫాను ఎఫెక్ట్ వల్ల గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తాళపాలెం గ్రామంలో చాలా వరకు ఇల్లు మునిగిపోవడం జరిగిందండి. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే ఎర్ర కాలువ వల్ల వచ్చే నీరంతా కూడా ఈ గ్రామంలో చేరి చాలా వరకు పంట నష్టం కూడా జరిగింది. దాదాపు ఈ నియోజకవర్గంలోనే 13,000 ఎకరాలు పంట నష్టం జరిగిందండి. ఈరోజున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించి ఇక్కడున్న గ్రామంలో ఉన్న ఏవైతే ఇల్లు మునిగిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి చేర్చడం జరిగింది. వారందరికీ కూడా మంచినీళ్లు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అరేంజ్ చేయడం జరిగిందని, ప్రతి విషయంలో కూడా ఈ రోజున ఇక్కడ అధికారులు యంత్రాంగం అంతా కూడా చాలా అలర్ట్గా ఉండడం జరిగిందండి. అంటే ఈ రోజున ఈ వర్షాల వల్ల ఈ నియోజకవర్గంలో ఈ గ్రామమే కాదు చాలా ఇంకా 2-3 గ్రామాలు కూడా మునిగిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరినీ కూడా ఈ రోజున వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఆదుకోవడమే కాకుండా తర్వాత ఈ నీరంతా కూడా తగ్గిపోయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ ఏం నష్టం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం అంతా కూడా అందించడం జరుగుతుందండి.